प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। अथवाहम हरिस्साक्षा सर्वज्ञ पुरुषोत्तम सहस्रशीर्षा पुरुष सहस्राक्ष सहस्रपाद विश्व नारायणो देव अक्षर परम प्रभु। ఇక్కడ ధ్యానించవలసింది విరాట్ రూప ధ్యానం. ఇవన్నీ హృదయాకాశ మధ్యకే, అది మాత్రం మరువురాదు. ఆ హృదయాకాశంలో విరాట్ రూపుని ధ్యానించేది గొప్ప ప్రక్రియ అండి. విరాట్ రూప ధ్యానం ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనేది భాగవతంలో ప్రథమ స్కంధంలో తృతీయ స్కంధంలో కూడాను సుఖయోగింద్రుడే వర్ణిస్తారు. విరాట్ పురుష ధ్యానం, ఒక రూపాన్ని వర్ణించినప్పుడు నీకు వచ్చే ధ్యానం యొక్క ప్రయోజనం వెంటనే ఉంటుంది అనే దానికి అదే ప్రమాణం. విరాట్ పురుష ధ్యానం చేయడం వల్ల మన కర్మల్లో పరిమిత బుద్ధి వల్ల కలిగిన లోపాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోయి పూర్ణ ఫలాన్ని ఇస్తాయి. విరాట్ పురుష ధ్యానం అంత గొప్పది అని పురుష సూక్తం ప్రతి క్రియలో పెట్టడానికి కారణం అది. ఆ పురుష సూక్తముల యొక్క సారమే విష్ణు సహస్రనామ స్తోత్రం. అందులో చెప్పబడుతున్నవాడు విరాట్ పురుషుడు. ఆయన ఎలా ఉంటాడు? భూపాదౌ యస్య నాభిర్భీదశన నలశ్చంద్ర సూర్యౌ చరిత్రే కర్ణావాస శిరోద్యౌ ముఖం విదహనౌ యస్య వాస్తేయమబ్ధి. సమస్తము నారాయణుడే అనేటువంటి ఎరుక కలుగుతుంది. మరి శివుణ్ణి చెప్తూ వెంటే నారాయణ షిఫ్ట్ అయ్యారని షిఫ్ట్ కాలేదు, అది ఇది ఒకటే చెప్తున్నారు. రెండు ఆత్మస్వరూపమే, విశ్వరూపుడే. అంతేకాదు కృష్ణ పరమాత్మ ఎదురుగా నిలబడుతూ ఉంటే అప్పసయ్యమీదని భీష్ముడు ఆయన పలకరిస్తారు. ఎలా పలకరించారని మూలంలో ఉన్నదే తిక్కన గారు చక్కగా తీసుకొచ్చారు. శివ నారాయణ అచ్యుత ఎంత రమ్యంగా పలకరించారో కృష్ణుడిని. శివ నారాయణ అచ్యుత అన్నాడు. ఎల్లవేళలా శివకేశవుల్ని ప్రార్థించాలి, ఎల్లవేళలా ప్రార్థించలేవు కనుక రెండు సంధ్యల్లో ప్రార్థించుకో. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి. అది తెలుసుకోవాల్సింది. అందుకే ఇక్కడ విశ్వో నారాయణో దేవ అక్షర పరమ ప్రభు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపా. అందుకే ప్రతి దేవత ఉపాసనలో విరాట్ పురుష ధ్యానం చెప్పబడింది. శివ సంబంధమైన పురాణాదుల్లో శివ విశ్వరూపం కనబడుతుంది, అమ్మవారి పురాణాల్లో అమ్మవారి విశ్వరూపం కనబడుతుంది, అంత దాకేది మీ లలితా శాస్త్రంలో కనబడుతుంది సహస్రాక్ష సహస్రపాద్. అక్కడే కనబడుతుంది కదా, అంటే అక్కడ ఒక సహస్రాక్ష ఇక్కడ ఒక సహస్రాక్ష ఉన్నాయా? ఎన్ని విశ్వరూపాలు ఉంటాయండి? విశ్వ ఒకటే కదా. అంటే వాడు ఒక్కడే, నువ్వు ఈ రూపంలో చేస్తున్నావు కనుక ఆ రూపం విశ్వరూపుడు అనుకో. ఎంత స్పష్టంగా వేదం చెప్తున్నా ఇంకా అజ్ఞానానికి ఆచార్యత్వం వేసి ఇంకా భేదాలు చెప్తున్నారంటే ఎంత బాధాకరమైన అంశం అండి. ఇక్కడ చాలా బాధాకరమైన అంశం. ఎంతవరకు ఈ దేవత గొప్ప ఆ దేవత తక్కువ అని ఉంటుందో అంతవరకు సమత ఉండదు. ఇది గ్రహించవలసినటువంటి విషయం కదా. అందుకే ప్రత్యేకించి విశ్వనారాయణో దేవ ఇది గొప్ప విషయం చెప్పారు. ఇది ధ్యాత్వా పునస్తస్య మళ్ళీ చేయవలసిన మరొక ధ్యానం హృదయాంబోజ మధ్యమే. ఇది ఒక ధ్యాన ప్రక్రియ. హృదయం అనే పద్మ మధ్యంలో హృదయ పద్మ ఎలా ఉంటుంది? అధోముఖం మర్చిపోర, అధోముఖంగా ఉంటుంది. అంటే కిందకి ముఖం తిప్పినా అంటే బోధించిన ఉంటుందయ్యా అన్నాడు. దాన్ని నువ్వేం చేయాలంటే ప్రాణాయామైర్ వికసితే, ప్రాణాయామం అందుకు ప్రయోగిస్తుంది. అధోముఖంగా ఉండడం అంటే అర్థం బహిర్ముఖం. అక్కడ పరమాత్మ ఉన్నప్పటికీ నీ హృదయ సర్వస్పందనలు బహిర్ముఖమే ప్రపంచం వైపు పెడుతున్నాయి. ఎంత చెప్పు దాని గురించి వారు. ఊర్ధ్వముఖమైతే నీ దృష్టి కూడా ప్రపంచం నుంచి పైకి వెళ్ళి పరమాత్మను తెలిసే ప్రయత్నం చేస్తుంది. కానీ నువ్వు ఊహతోనే భావనతోనే ఏం చేయాలంటే ప్రాణాయామదల ద్వారా హృదయ పద్మం వికసించినట్లు భావించి అది ఊర్ధ్వముఖమే వికసించినట్లు భావించాలి. అధోముఖమైనప్పుడు కింద నుంచి వికసించి అందులో పరమాత్మ వేలాడుతున్నట్టు భావించడం కాదు, అది ఊర్ధ్వముఖమై అది ప్రాణాయామై వికసితే పరమేశ్వర మందిరే. అక్కడ ఎలా ఉంటాడు పరమాత్మని ధ్యానించమని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా రూపధ్యానం లేదు, తత్వజ్ఞానం వస్తుంది. ఇక్కడ రూపజ్ఞానం తప్పని కాదు, దాన్ని ఇలా కూడా భావించవచ్చు. ఒక్కొక్కసారి అలా, ఒకసారి ఇలా, ఎలా భావించినా పర్వాలేదండి. ఇక్కడ మనకు నచ్చిన ఒక పిల్లాడికి రకరకాల ఫ్యాన్సీ వేషాలు వేస్తాం. ఇవాళ పంచ కడతాం, రేపు టీషర్ట్ వేస్తాం. ఇవాళ చేతిలో మురళి, పైన
నెమలి పిచ్చ పెడతాం, రేపు కౌబాయ్ టోపీ పెడతాం, నీ ముచ్చట తీర్చుకో, ఏది వేసినా నీ పిల్లాడే. అది ఒకే పరమాత్మ రూపాలతో ధ్యానిస్తున్నందుకు బాధ లేదు. కానీ ఏ వేషం వేస్తే అదే అనుకోకూడదు. వేషం ధ్యానించినా తప్పలేదు. ఆ వేషంలో భోజనం పెట్టినా ఆ పిల్లాడికి, ఈ వేషంలో భోజనం పెట్టినా ఆ పిల్లాడికి, కానీ అలా ఇలా ధ్యానించినా ఒకే ఈశ్వరుడికి. తెలుసుకోగలుగుతారు ఈ ఏకత్వం ఎంతో సులభంగా శాస్త్రం చెప్తున్నా, దాన్ని జటిలం చేసి మనం భేద దృష్టి తెచ్చుకుంటున్నాం. ఇది కలి ప్రభావం తప్ప మరొకటి కాదు. కలి దోషములు దూరం గాక అని ప్రార్థిస్తూ ప్రాణాయామం ద్వారా వికసించినటువంటి హృదయాంభోజం, హృదయాంభోజంలో ఎందుకు ధ్యానించాలంటే అది ఆయన రెసిడెన్స్ కనుక అన్నాడు. ఆయన ఇంట్లో ఆయన ధ్యానించడం చాలా బెటర్, అంతే కదండి. అందుకే పరమేశ్వర మందిరే ఆయన హృన్మందిరం, అక్కడ ఉంటాడు ఇప్పుడు కూడా. హృదయాంభోజ మధ్యగ తెలివైన వాళ్ళు ఆయన అక్కడ ఉంటాడు, అక్కడ ధ్యానిస్తారు. అది ఆయన చోటు, ఆయన అడ్రస్ అది. అందుకే అక్కడ ఆయన్ని, ఆయన ఇప్పుడు లేడు, లేడంటే ఆయన ధ్యానించడం లేదని అర్థం. ఇక్కడ మరి ఏమేమో పెట్టుకున్నావు, ఆ మాట లీలాసుకులు అంటారు, పారమావసమదీయ మానసే మాధవైక నిలయా. ఇదిగో ఇది ఆయింది, నువ్వు వచ్చి ట్రస్ పాసర్లా కూర్చున్నావు, నేనేం చేయను అని పిలుస్తాను. ఎవడైనా ట్రస్ పాసర్ని క్షమించడు, వెంట పెడతాడు, గెంటేస్తాడు జాగ్రత్త నిన్ను. ఆయన గెంటేసే స్థితి తెచ్చుకోకుండా ముందుకు వెళ్ళిపో అని చెప్పాడు పద్మల అర్థం. ఎంత అందంగా చెప్పాడు. మొత్తానికి భక్తులు అందరూ కూడా హృదయ పద్మంలో పరమాత్మని ధ్యానించాలి అని చెప్తున్నారు. హృదయాంభోజ మధ్యమే పరమేశ్వర మందిరే. ఎలా ఉన్నాడు చూడండి, విశ్వార్చిషం మహావన్నిం జ్వలంతం విశ్వతోముఖం. అన్ని వైపుల జ్వాలలు కలిగినటువంటి వాడు, కేవలం మహాజ్వాలలా భావించమన్నాడు. విశ్వతోముఖం, అన్ని వైపుల జ్వాలలు కలిగిన వాడు. వైశ్వానరం, ఆయనే వైశ్వానరుడు, నీ లోపల ఉన్న అగ్ని. జగద్యోనిం, నీ లోపల ఉన్నాడంటే నీకు మాత్రమే కాదు సర్వ జగత్తుకి కారణమైన వాడు. శిఖాతన్వినమీశ్వరం, శిఖాతన్వి అగ్ని శరీరుడై, ఈ అగ్ని లోపలగ్ని వైశ్వానరాగ్ని. తాపయంతం స్వకం దేహం, ఈ శరీరం ఇలా వేడిగా ఉందంటే ఆయన వల్లే. ఆ వేడి లేకపోతే చల్లబడిపోయింది అగ్నికి ఇచ్చిస్తాం. అందుకే ఇది వేడిగా ఉందంటే ఆయన వల్లే కదా. అందుకే తాపయంతం స్వకం దేహం, శరీరాన్ని మొత్తం తపింపజేస్తున్నాడు ఆయన. ఎలా తపింపజేస్తున్నాడు అంటే ఆపాద తల మస్తకం, పాదతలం నుంచి, పాదతలం అంటే పాదం యొక్క కింది భాగం, అక్కడి నుంచి మస్తకం తల వరకు. ఇక్కడ తల సంస్కృతం, మస్తకం తెలుగు తల, పాదతలం సంస్కృతం తల. అంటే పాదతలం అంటే అరిపాదం, మస్తకం అంటే శిరస్సు. ఇక్కడి నుంచి అక్కడి వరకు అంటే ఈశ్వరుని హృదయంలో ధ్యానిస్తున్నావు కనుక హృదయంలోనే ఉన్నాడా బాబు, శరీరం అంతా ఉన్నాడు తెలుసుకోవాలి. అయ్యా సర్వం ఆయనే వ్యాపించున్నాడని కదా మీరు చెప్తూ ఉంటారు, మరి హృదయంలోనే ధ్యానించమని ఎందుకంటారు అని అడిగితే భాష్యంలో శంకరుడు వారు అద్భుతమైన సమాధానం చెప్పారు. నాయన హృదయంలో ధ్యానించమన్నాం, అక్కడి నుంచి ఆయన శక్తి అంతా ప్రసరిస్తుంది. అక్కడ ధ్యానించమన్నా కానీ అక్కడికే పరిమితులు కాడు, శరీరం అంతా ఆయనే, విశ్వం అంతా ఆయనే, అంతా చూడనంత వరకు ఇక్కడ ధ్యానించాలి అని చెప్పారు. అంటే హృదయంలోనే ఉన్నాడా అంటే గొట్టం నుంచి ఆకాశం చూస్తాం మనం, ఖాళీ గొట్టం నుంచి ఆకాశం చూస్తాం. కానీ ఖాళీ గొట్టంలో ఆకాశం ఉంది కదా, కానీ ఆకాశం ఖాళీ గొట్టంలోనే ఉందా? ఒక ఖాళీ గొట్టంలోని ఆకాశాన్ని చూసినప్పుడు ఆ గొట్టం ఎంత ప్రమాణంలో ఉందో అంత ప్రమాణం ఆకాశానికి ఉందనుకుంటాం. కానీ హృదయంలో ధ్యానిస్తున్నప్పుడు హృదయం ఎంత ప్రమాణంలో ఉందో అంత ధ్యానిస్తున్నా కానీ ప్రమాణం హృదయానికి పరమాత్మ కాదు. అందుకే అంగుష్టమాత్రం పురుషం అని ధ్యానించమనే ప్రక్రియలో అంగుష్టమాత్ర పురుషుడిగా ధ్యానించమన్నారు అంటే అర్థం, గుండె మూస్తే ఎవరు గుండె వారి పిడికి అంత ఆకారంలో ఉంటుంది అందరికీ తెలుసు, అందులో పట్టే ఒకే ఒక్కటి అంగుష్టం పూర్ణంగా. అందుకే హృదయ పద్మంలో ఈశ్వర జ్యోతి అంగుష్ట ప్రమాణంలో ఉంటుంది కనుక అంగుష్టమాత్ర పురుషుడిగా ధ్యానించమని చెప్పారు. అందుకే పరమాత్మ అంగుష్టమాత్రుడే అని కాదు, ఇక్కడ అవగలడు ఆయనకి ఏం పోయింది, అంగుష్టమాత్రుడు కనబడడు, విశ్వమంతా ఆయనే కనబడగలడు. అందుకే అర్జునుడికి విశ్వమంతా కనబడ్డాడు, పరీక్షిత్ మహారాజు అంగుష్టమాత్రంగా కనబడతాడు, ఆయన ఇష్టం ఎలాగైనా కనబడతాడు. కనుక హృదయ మధ్యంలో సర్వతోముఖమైన జ్వాలలతో శిఖాతన్వినం అగ్నిశరీరుడిగా కనబడుతున్నాడు. తాపయంతో స్వకం దేహం, ఆపాదతల మస్తకం. ఇది విన్నా ఏదో గుర్తు రావాలిగా, తిర్యగూర్ధ్వ దశాయి రస్మయస్తస్య సంతత, అక్కడొస్తుంది. అందుకే ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే జ్వాలమలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. అక్కడ మనకి స్పష్టంగా సంతాపయతి సందేహం ఆపాద తల మస్తకం. మన మంత్రపుష్పం వచ్చినప్పుడు హుషారుగా వినే మంత్రాలు ఇవన్నీ, హుషారుగా అంటే వినాలని హుషారు కాదని చెప్పాను. పూజ పూర్తి అయిపోయిందని సరదా. ఇంకా కొంతమందిని చూశానండి రోజు విని మంత్రపుష్పమే, ఎంతసేపు చెప్తాడు తొందరగా ముగించేమని పక్కన అనే వాళ్ళని కూడా చూసాం. మరి రోజు ఉండే ఈశ్వరుడు ఉంటేనే రోజు బతకగలుగుతున్నాం. మరి రోజు తినే అన్నవేగా భావించు, ఎంత అందమైన భావం అండి ఇక్కడ. అందుకే ఆ మహానుభావుడు
స్వందేహం సంతాపేతి సందేహం, ఆ మాట యథాతథంగా తాపయంతో స్వకందేహం ఆపాద తలవస్తు. ఇప్పుడు చెప్పండి, సూత సంహిత వేదము ఉపనిషత్తు చెప్తున్నది కదా, మన మంత్రపుష్పం అని వాడే మంత్రాలని తైత్తిరీయ ఆరణ్యకంలో చెప్పబడుతున్నటువంటి విషయము దాన్నే చెప్తున్నారు. తైత్తిరీయ ఆరణ్యక భాగం అంటే వేదమే, దాని మంత్రపుష్పం పేరు పెట్టాం మనం. వివిధ మంత్రములు సమకూర్చినదే మంత్రపుష్పం, అందులో అనేక మంత్రములు ఉంటాయి. అది చెప్పుకోవాలంటే మంత్రపుష్పానికి పెద్ద ప్రవచనం కావాల్సి వస్తుంది. ఇది వరకు చెప్పుకున్న పురుష సూక్త స్త్రీ సూక్తాల వలె సరే మొత్తం ఈశ్వరిచ్ఛ. దాపయంతం స్వకం దేహం ఆపాదతల మస్తకం, దీన్ని బట్టి చూడండి పాదతలం నుంచి మస్తకం వరకు ప్రకాశిస్తున్నట్ట. ఆయన నేను హృదయంలో చేస్తున్నాను అంటే హృదయంలో పరిమితంగా ధ్యానిస్తున్న శరీరం అంతా ఆయన ఉన్నాడని తెలిసినప్పుడు ఇంక నువ్వని భావం ఎక్కడుంటుంది. అందుకే శరీరంలో క్రింది భాగం పాతాళం, పైగా పైభాగం మహాకాశం అంతే కదా. అప్పుడేమైంది, ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిశ్వర జ్యోతికి ఎవడయ్యాడు వాడే. అదేగా కనుక మహాలింగంగా నువ్వు ఉపాసించేది ఏమిటి, నీ లోపల లీనమై ఉన్న చైతన్యమే లింగం. ఇంత విశేషమైన అర్థం లింగ అనుకుంటే అది గ్రహించగా రుద్రనామాన్ని గ్రహించకపోవడం అజ్ఞానం కాదా అండి. అందుకే ఇక్కడ ఆపాతల మస్తకం తపింపజేస్తున్న నిర్వాత దీపవత్ తస్మిన్ దీపితం హవ్యవాహనం. ఇప్పుడు హృదయ మధ్యంలో ధ్యానిస్తున్నారు, అన్ని విధాల జ్వాలలున్నవాడు గాలిలో గాలి లేని చోట పెట్టిన దీపం వలె నిశ్చలంగా ఉన్నాడు. దాని మధ్యలో మళ్ళీ అగ్ని మధ్యంలో కేవలం జ్యోతిస్వరూపంగా నిశ్చలంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు, నీలోనే లీనమై ఉన్నాడు కదా జ్యోతిర్లింగం. శబ్దములన్నిటికీ అర్థం చూడండి ఎలా వెళుతున్నదో. అదే నిర్వాత దీపవత్తస్మిన్, గాలి లేని చోట పెట్టిన దీపం వలే యథా దీపో నివాతస్థో, భగవద్గీతల లక్ష్యం. ఆ విధంగా ఉన్నటువంటి స్వరూపము అది ఎలా ఉన్నది అంటే అవ్యవాహనం, అగ్నిస్వరూపంగానే ఉన్నది. అది నిశ్చలమైన దీపం వలె ప్రకాశిస్తున్నది. నీలతో యద మధ్యస్థం విద్యుల్లేఖేవ భాస్వరం, అదే వాక్యం. నేను అది చెప్తున్నాను ఇది చెప్తున్నాను మీరు అనుకుంటున్నారేమో, సూత సంహిత చెప్తున్నాను, ఇది అక్కడి నుంచి కూడా ఉంది అని చెప్తూ వేద ప్రమాణం. ఇది చెప్పినప్పుడు అది ఎందుకు చెప్పడం అంటే వేద ప్రామాణ్యం ఉంది దీనికి పూర్ణంగా, ఇది వేదమే మనం చెప్పుకుంటున్నాం సూత సంహిత రూపంలో అని గ్రహించాలి. అంత గొప్ప విషయం ఇది, అందరి కోసం ఇచ్చాడు భగవానుడు. కనుక వైదిక విజ్ఞానం కొందరి చేతుల్లో పెట్టుకోలేదు. ఆ మంత్ర అధ్యయనానికి ఒక సంస్కారం జీవన అవసరం గనక అది అందరూ చేయలేరు గనక ఆ సంస్కార జీవనాలు చేసేవాళ్ళు ఆ టెస్ట్ని అలా కాపాడతారు. కానీ అందులో ఉన్న జ్ఞానాన్ని పురాణ ముఖంగా ప్రపంచానికి అంతటికీ పరిచింది వైదిక ధర్మ సంస్కృతి, సనాతన ధర్మ సంస్కృతి. ఈ ముఖంగా అందరూ గ్రహించవచ్చు. అదే జ్ఞానం ఇక్కడ చెప్తున్నారంటే ఏం మారింది. అందుకే నీలతో యద మధ్యస్థం విద్యుల్లేఖేవ భాస్వరం, ఆ కాంతిని చూడాలి అంటే నల్లని దట్టమైన మబ్బులో మెరుపు వస్తే ఎలా ఉంటుంది. ఒకవేళ మెరుపు నిలబడితే, మెరుపు వస్తే పోతుంది ఎలా కాదు, మెరుపు వచ్చి నిలబడింది అనుకోండి నల్లని మబ్బు మధ్యలో మెరుపు కాంతి ఎలా కనబడుతుంది. విద్యుల్లేఖేవ భాస్వర, మెరపు తీగలాగా. పైగా నల్లని మబ్బు మధ్యలో మెరుపు అంటే మెరుపు కాంతి తప్ప మరేదీ లేదు. అలాగా నీ హృదయ పద్మ మధ్యంలో ఆయన సర్వమును ప్రకాశింపజేస్తూ తాను తప్ప మరొకటి లేని ప్రకాశముగా ఉన్నాడని భావించు అన్నారు ఇక్కడ. ఇది తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం అక్కడ చెప్పబడుతున్నది. ఇదే ఇది గ్రహించక అదంత తంత్రం అండి, అది జ్ఞానానికి పనికిరాదు అనే వాళ్ళు ఉన్నారే వాళ్ళ అజ్ఞానం. అక్కడ చెప్పబడుతున్నది ఇదే. అందుకే భగవత్పాదుల వారు దాన్ని వర్ణించారు, తటిల్లతా సమరుచి షట్చక్రోపుర సంస్థిత అని ఇదే తత్వాన్ని వర్ణించారు మహానుభావులైన వశిన్యాది వాగ్దేవతలు. అది విద్యుల్లేఖేవ భాస్వర, ఇన్ని విధాలుగానూ మనకు కనబడుతున్నది ఆ స్వరూపం. నీలతో యుద మధ్యస్థం విద్యుల్లేఖేవ భాస్వరం నీవార సుఖవద్ రూపం, అంటే ముందు అగ్నిమండలంగా అగ్ని జ్వాలలతో ఉన్నట్టు ధ్యానించాలి, క్రమంగా జ్యోతిలో ఉన్నట్టు ధ్యానించాలి, తర్వాత నీవార సుఖవద్ రూపం. నీవార సుఖవత్ అంటే నివ్వరి ధాన్యం అని అతి సన్నని ధాన్యం ఉంటుంది, దాని కొన ఎలా ఉంటుందో అలా ధ్యానించాలి. దాని కొన ఎంత ఇది ధ్యానించడం చాలా కష్టం అండి. బాలాగ్రశతం అన్నారు అంటే వెంట్రుక కొనని 100 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది లోపల ప్రకాశం. మరి అన్ని శరీరాల్లో ప్రవేశిస్తుంది కదా, మరి అలాగే ఉంటుంది ఇక్కడ. అలా ధ్యానించే ప్రక్రియ అదే నీవార సూకవత్ తన్వి పీతాభాస్వత్యనూపమ. అదే ఇక్కడ నీవార సూకవద్ రూపం పీతాభాసం విచింతయేత్. ఇది పద్మకోశ ప్రతీకాసకం హృదయం నుంచి తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత వరకు చెప్పబడ్డ మంత్రం అంతా ఇక్కడ ఉన్నది. దీన్ని బట్టి చేతులు పుష్పాలు పట్టుకు చదవాల్సింది కాదు, హృదయ పుష్పాన్ని వికసింపజే ధ్యానించవలసింది అని అర్థమవుతుంది తెలుస్తుంది కదా. కనుక ఈ పూజంతా చేసి చదవమన్నారంటే అర్థమేమిటి, ఇంత చేసిన పరమాత్మ ఈ రూపంలో నీలో ఉన్నాడని తెలుసుకో, మరి నా విష్ణు అయిపోయాడు నా శివుడు ఏమైపోయాడు, సబ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ అవన్నీ ఆయన ఏం తెలుసుకో,
ఎంత చక్కగా పూజలో కూడా మనకు బ్రహ్మజ్ఞానం ఇచ్చాక ఈ పూజలు అక్కర్లేదని చెప్పే వాళ్ళ మాటలు మనకు అక్కర్లేదని తెలుసుకుంటే చాలు. ఒక్కటే జ్ఞాత్వా కుర్వీత కర్మాన్ని చేసే తెలిసి చేయండి, అప్పుడు మీరు తప్పకుండా అనుభూతిని తెచ్చుకోగలరు. మరి ఇప్పుడు చెప్తే నిద్ర వచ్చిందంటే పూజ చేసేటప్పుడు సరిగ్గా మనం అటెంటివ్గా లేవు. అది కొంతమందికి ప్రవచనాల కంటే పూజలు చాలా నచ్చుతాయి. ఇదే రుద్రాభిషేకం చేయబడను, కళ్యాణం జరపబడను అనుకోండి, ట్రాఫిక్లు అటు ఇటు ఆపేయాల్సింది. ఇక్కడ అలా వస్తారు, ఆదిలో చదివి మంత్రపురుషానికి అర్థం చెప్పారా కొద్దిమంది మిగులుతారు, మరి ఇంత ఎంత జనాన్ని దాటుకోవడానికి వీళ్ళే కూర్చుడిపోతారు. ఇన్ని రకాలు ఉంటూ ఉంటాయి. అంటే మనం చేస్తున్నదే జడంగా చేస్తున్నాం, ఇకనైనా చైతన్యంగా చేయండి. ప్రతి పూజలో ఆత్మానుభవం జరుగుతుంది. ఆత్మానుభవంకి ఇదంతా కూడా, ఆత్మానుభవం అంటే నీలో నువ్వుగా ఉన్న భగవంతుడిని అనుభవానికి తెచ్చుకోవడం. మరొకటి కాదు, నివార సుఖవద్రూపం పీతాభాసం విచింతయత్, ఈ విధంగా ధ్యానించాలి అన్నాడు. అంతేనా, అవలేదు ఇక. తస్య వన్నే శిఖాయాంతో మధ్య పరమ కారణం పరమాత్మ ఆనందం పరమాకాశం ఈశ్వర్. చిత్రం ఏంటంటే అత్యంత సూక్ష్మంలోనే మహాకాశం ఉంది. అదే స్వప్నాదులను కూడా మనకు చూపించగలుగుతుంది కలలు. ఆ వెలుగులోనే చూస్తున్నాం, లేకపోతే లోపల వెలుగు ఎవరు? ఆయన వెలుగులో మనసు స్వప్నాన్ని సృష్టించుకుంటుంది ఆయన వెలుగు. ఎందుకంటే కరెంట్ ఉంటేనే సినిమా, పరమాత్మ ఉంటేనే స్వప్నం. అలా సృష్టించుకుంటుందండి తన వాసనలన్నీ తెచ్చుకుని. కనుక ఎంత వాడో చూడండి, అంత దానిలో ఇంత ఉంటుందా, దాన్నే పరమాకాశం అన్నాను. దీని గురించి అత్యద్భుతంగా వివరించి సోదాహరణలతో చెప్పిన గ్రంథం యోగ వాసిష్ఠం. అక్కడ చెప్పబడుతుంది అంత చిన్న దానిలో ఎలా ఉంటారు అనే దాని గురించి ఎన్ని అద్భుతమైన కథార్థం చెప్తాడు. ఇక్కడ ఏమి సైన్స్ చూడండి, ఇక్కడ దీనిలోనే అణువులో కూడా బ్రహ్మాండం ఉంటుంది. అంటే ఇదే విషయం, ఇక్కడ అంత చిన్న దాంట్లో ఎంత ఉంటుందో అంత సూక్ష్మం. అందుకే పరమ కారణం పరమాత్మానం ఆనందం పరమాకాశం ఈశ్వరం. ఆయన పరమాకాశం, ఆకాశం పరమాకాశం, సత్యం జ్ఞానం అనంతం నిత్యం అనాకాశం పరమాకాశం అన్నారు అక్కడ. ఆ పరమాకాశ స్వరూపుడు వృతం సత్యం పరం బ్రహ్మ సాంబం సంసార భేషజం. ఆయన వృతం సత్యం పరం బ్రహ్మ, ఈ మూడింటికి అర్థం మనం గత శ్లోకాల్లో చెప్పుకున్న ఇదివరకు. పరమాత్మ అంటే ఏంటి అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు అర్థం చేసుకోవడం ధ్యానించడానికి అదే శ్లోకం చెప్పాడు. ఆ విధంగా ధ్యానిస్తున్నది ఏదో ఎలక్ట్రికల్ లైట్ యొక్క స్పార్క్ అనుకోకు, అది పరమాత్మ యొక్క ప్రకాశం. ఆయన పరమాత్మ, అది ఆయన వృతం సత్యం. సృష్టిగా ఏర్పడక ముందు ఉన్న సత్యం వృతం, సృష్టి యందు ప్రవర్తించే సత్యం అది. రెండు ఆయనే, రెండు పదాలు పలికినప్పుడు ఈ అర్థం చెప్పుకోవాలి. ఆయనే పరబ్రహ్మ అని చెప్పబడుతున్నాడు. ఆయనే సాంబుడు అంబాసహితుడు. ఆయన ధ్యానిస్తే వస్తుంది సంసార భేషజం. శివుడికి గొప్ప పేరండి సంసార వైద్యుడు అని. అదే ప్రథమోదవ్య భిషక్. ఆయన వైద్యుడి పని ఏంటి? రోగం కుదర్చడం. మా వైద్యుడు ఏం చేశారంటే రోగాలంటికి మూలమైన సంసార రోగం కుదురుస్తాడట, అంటే ముక్తినిస్తాడు అని అర్థం. ఇక్కడ సంసార రోగం నుంచి బయటపడ్డమే మోక్షం. అది ఇచ్చే గొప్ప వైద్యుడు ఎవరంటే రుద్రుడు అనబడే డాక్టర్ గారు. అందుకే ఆయన పేరే వైద్యనాథాయ నమశివాయ. అటువంటి వైద్యనాథుడిని స్మరించుకుంటున్న సాంబం సంసార భేషజం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపం మహేశ్వరం. అంతలో సాకారం చూపిస్తారు, అంతలో నిరాకారమే చూపిస్తారు. అది ఒక చమత్కారం. మీరు మీకు అలవాటైన విష్ణు శాస్త్రం ఇంటికెళ్ళి చదవండి, ఎన్ని సాకార నామాలు ఉన్నాయో ఒక చోట రాయండి, నిరాకార నామాలు ఉన్నాయో రాయండి. శంఖ చక్ర గదాధర సాకారణం, పుండరీకాక్ష పీతాంబర ధర ఇత్యాదులు వస్తాయి, అవన్నీ సాకారాలు. అలాగే నిరాకారాలు ఎన్ని ఉన్నాయో రాయండి. ఎందుకు అక్కడక్కడ చెప్తున్నాడు అంటే రెండిటి యొక్క సమన్వయం తెలియాలి, సగుణ నిర్గుణుల ఐక్యం తెలియాలి. ఇక్కడ కూడా అదే విధంగా అలా రూపం చూపిస్తాడు. సాంబం అంటాడు, విరూపాక్షం అంటాడు, మళ్ళీ సంసార భేషజం విశ్వరూపం మహేశ్వరం అంటాడు. ఇక్కడ అప్పటికప్పుడే ఎలా చేస్తున్నాడు, నీలగ్రీవం స్వమాత్మానం పశ్యంతం. అతన్నే నీ ఆత్మగా చూసినట్లయితే పాపనాశనం, సర్వ పాపములు పోతాయి. ఒక్క ధ్యానం చాలండి ఎన్నో జన్మల పాపం పోగొట్టడానికి. ఒక్క ధ్యానం ఒక్కసారి భగవంతుడు మనసులో మెదిలితే ఎన్ని జన్మల పాపం పోతుందో, జ్ఞానం దాకా తర్వాత పాపం పోవడం జరుగుతుంది. సోహమిచ్చాదరేణైవ ధ్యాయే ద్యోగి మహేశ్వరం. ఆ నీల గురువుని కూడా ఎలా ధ్యానించాలి అంటే స్వమాత్మానం పశ్యంతం, తనని తాను చూసుకుంటున్న నీలకంఠుణ్ణి చూడు అన్న. నిన్ను ఈశ్వరుడిగా ధ్యానిస్తున్నావు, ఆ ఈశ్వరుణ్ణి తనను తాను చూసుకుంటున్న ఈశ్వరుడిగా చూడుకున్నాడు. ఎంత రహస్యం! ఇది తెలిస్తే ధ్యానముద్రలో ఉన్న శివుడిని ఎందుకు పెట్టారో తెలుస్తుంది. ధ్యానముద్రలో ఉన్న శివుడి విగ్రహం చాలా మంది చూస్తారు. అయ్యా అందరూ శివుడిని ధ్యానిస్తారు కదా, శివుడు ఎవరిని ధ్యానిస్తాడు అనగానే ఎవడికి వాడు మా దేవుడిని ధ్యానిస్తాడని ఇంక మొదలెడతారు. ఎవడికి వాడు, కానీ మీ దేవుడు మా దేవుడు రెండింటిని ధ్యానించాడు. తనని తాను చూసుకుంటున్నాడు, తన యందు తాను ఉండుటే ఆ
నిమీలిత నేత్రములతో ఉన్న స్వామి యొక్క మూర్తికి స్వరూపం. అందుకే శివుని యొక్క మూర్తుల్లో అది దక్షిణామూర్తి యొక్క ఒక రూపం అన్నారు ఇక్కడ. ఆ కారణాన్నే దక్షిణామూర్తయే తుభ్యం వటమూల నివాసినం అన్నారు ఇక్కడ. చానేక నిరతాంగం నెలవెల్ల జానమనందే ఉన్నటువంటి వాడు. అందుకే నమో దక్షిణామూర్తయే తుభ్యం వటమూల నివాసినే జానైక నిరతాంగాయ నమో రుద్రాయ శంభవే. జానైక నిరతాంగాయ దాన్ని అద్భుతంగా వర్ణించారు మా శ్రీనాథుడు. వలుద కెంజడ కొప్పు వదల వీడకయుండ పెనుపాప తలపాగ బిగయ జుట్టి అంటూ వర్ణిస్తూ చాలా చెప్తాడు. పద్యాల్లోకి వెళ్తే సమయం చాలా వెళుపుతుంది మనకి. ఇక్కడ అంత అందంగా ఉన్నాడు ఆ స్వరూపం. ఎలా ఉన్నాడే, నిస్తరంగకమైన మున్నీరు పోలే గర్జితము కాని ఘన ఘనాఘనము పోలే చాలా నిశ్చలుడుగు ఇందుధరుడు అని వర్ణించాడు. అంటే గర్జన లేని మేఘంలా నిండుగా ఉన్నాడు, అలలు లేని సముద్రంలా ఏ కల్లోలము లేకుండా అచలుడుగా ఉన్నాడు. ఆ స్థితిలో తనను తాను చూసుకుంటూ ఉన్నట్టుగా ఉన్న శివుడు నువ్వు ధ్యానిస్తే నిన్ను నువ్వు చూసుకునే స్థితి త్వరలో వస్తుంది.